జెరాక్స్ అని చెప్పి ఆ ఎమ్మెల్యే గారు ఎస్పీ గారు కంప్లైంట్ ఇచ్చాడు, దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు. ఎవరికైనా మా పార్టీ కానీ ఎవరైనా కానీ, ఇప్పుడు యాక్చువల్గా బాలు అనే అతను వ్యాపారం చేసిన అతను మా పార్టీ, మీకు ఒప్పుకుంటున్నాం. అంటే వ్యాపారాలు చేసుకోకూడదా? అతను తీసే చెప్పాడు, మేము ఐటీ వాళ్ళకి అప్పచెప్పారు. ఎవరు తెలంగాణ తమిళనాడు పోలీసు అప్పచెప్తే ఐటీ వాళ్ళతోటి వాళ్ళకు రిటర్న్స్ అన్నీ కూడా సబ్మిట్ చేస్తున్నా అని చెప్పి ఇందాక నేను టీవీలో కూడా చూసి అతను చెప్పాను, మీరు కూడా చూసుంటారు. మరి అతనే అటు చెప్తుంటే వాళ్ళు మంత్రి గారు డబ్బులు అని చెప్పి చెప్పారని చెప్పి ఎట్ట మాట్లాడతాడు అతను? ఏ మొహం పెట్టి మాట్లాడతాడు అతను? సిగ్గుండాలా మాట్లాడేదానికి? ఏ అందరు రాజకీయ నాయకులు నా గురించి మాట్లాడితే ఒప్పుకుంటాను మేము? అతను మటుకి క్షమాపణ చెప్పాలా? ఈరోజు కనుక అది నిరూపించలేకపోతే అదే ఇప్పుడు మేమే ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి కాదు, అది తమిళనాడులో ఉన్నది. ఆ డబ్బులు మాది కాదని నిరూపించలేకపోతే అతను క్షమాపణ చెప్పాలా? ఇష్టం వచ్చినట్టు నోరు ఉంది కదా అని మీడియాలో అడ్డం ఉన్నాయని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇవన్నీ మంచి పద్ధతి కదా అతనికి? ఆ లోకేష్ వేరే పనే లేదు, ట్వీట్లు చేయటం వేరే చేయటం ఏం లేదు. అతని వేల వేల కోట్లు సంపాదించి తెలుగుదేశం ఎమ్మెల్యేలే మాకు చెప్తూ ఉంటారు, మరి మాకు చాలా డబ్బులు ఎగ్గొట్టాడు, మా దగ్గర డబ్బులు ఉన్నాయి తీసుకున్నాడు అని ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా వాళ్ళందరూ కూడా ఈరోజు నా మీద ఎందుకు కష్టపడ్డారంటే, మా జిల్లాలో తెలుగుదేశం నాయకులందరూ కూడా మెయిన్ నాయకులందరూ కూడా మా పార్టీలో చేరటం జరిగింది. నేనేది ఇన్ఫ్లుయెన్స్ చేశానని చెప్పి నా మీద ఈరోజు ఏదో ఒకటి చేసే బురద జల్లేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నం అనేది మానుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా నేను అనుకుంటే చెప్తున్నా, మొత్తం క్లీన్ స్వీప్ చేపిస్తా తెలుగుదేశం పార్టీని అక్కడ ప్రకాశం జిల్లాలో. ఇంకెవరు ఉన్నా కూడా వాళ్ళని కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేయాలనుకుంటే మా క్యారెక్టర్ ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అతను క్యారెక్టర్ ఉందా నీకు? నువ్వు నా గురించి మాట్లాడతావు ఇష్టం వచ్చినట్టు? వాళ్ళమ్మలే అందుకనే కదా ఒక్కొక్క విషయం కూడా బయటకు తీస్తున్నాం, సీబీఐకి అప్పు చెప్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం మన అన్నీ కూడా. ఇప్పుడు పోయి ఇవాళ ప్రెసిడెంట్ కలిశారు అచ్చెన్నాయుడు గారు ఏదో అరెస్ట్ చేస్తున్నారండి. అరెస్ట్ చేసింది వాళ్ళు తప్పుడు పని చేశారు కాబట్టి కేసు పెట్టారు. ఏమి ఇది లేకపోతే ఎందుకు ఇప్పుడు మిగతా వాళ్ళని ఎందుకు చేయలేదు? ఆయన ఎవరి మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయో బయటకు పెట్టడం జరిగింది. అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీని అక్రమ కేసులు పెట్టారు, దానికి ఏం మాట్లాడతారు? అవి కూడా అక్రమ కేసులేక ఒప్పుకోమని వాళ్ళని